అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. దాంట్లో మొత్తం 34 మంది అభ్యర్థుల్ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇంతకుముందు ఫస్ట్ లిస్ట్లో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీకి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని తెలియజేశారు. అంతకుముందు 94, ఇప్పుడు 34, మొత్తం కలుపుకుంటే 128 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. దానిలో భాగంగానే ఇంకొక 16 బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకొక 16 సీట్లను ప్రకటించాల్సి ఉంది. నిజంగా దీని మీద ఈ యొక్క 16 సీట్లలో ఎవరిని ప్రకటించాల్సి అనే విషయం మీద కూడా తర్జన భర్జన పడుతున్నారు టీడీపీ. బట్ దీని తర్వాత ఈ 16 కూడా 17వ తారీఖు లోపే ఈ 16 మందిని కూడా ప్రకటించే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దానికి సంబంధించే ఈరోజు మొత్తం 34 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. దాంట్లో చూసుకున్నట్లయితే చాలామంది ఊహించని పేర్లు, ఊహించని వాళ్ళకి సీట్లు వచ్చాయి. దీంట్లో ఎవరైతే నారా లోకేష్ డ్రైవ్ చేస్తున్నాడు, యూత్ ఎవరైతే యువతకి పెద్ద పీట వేశారు అన్నట్టు చెప్పచ్చు. అదేవిధంగా దీంట్లో అనుభవజ్ఞులు అందరూ కలిసి ఉన్నారు. దానికి సంబంధించి మీరందరూ ఊహించని ఒక 15 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎవరు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూసుకున్నట్టయితే రంపచోడవరానికి సంబంధించి మనం అభ్యర్థిగా మిరియాల శిరీషని ప్రకటించింది టీడీపీ అధిష్టానం. నిజంగా మిరియాల శిరీషకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. గత కొన్ని రోజుల నుంచి మిరియాల శిరీష ఉంటుందా ఉండదా అనేటువంటి సస్పెన్స్ అయితే కొనసాగింది. బట్ వీటన్నిటికీ తెరదించుతూ మిరియాల శిరీష అని రంపచోడవరం నుంచి, అరకు పార్లమెంటు స్థానంలో ఉన్న రంపచోడవరం నుంచి ఆమె పేరుని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. ఇది కూడా మనం ఎక్కువ ఊహించలేదు. దాంతోపాటుగా గోపాలపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి మద్దిపట్టి వెంకటరాజుని కొన్ని రోజుల నుంచి ఆయన, అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే జెండా మోసిన కార్యకర్తలు అందరికీ ప్రతి ఒక్కరికి టికెట్లు ఇస్తారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు అనే విషయం మద్దిపట్టి వెంకటరాజు విషయంలో మనకి తేలింది. నిబద్ధతతో చాలా రోజుల నుంచి ఆయన టీడీపీకి వర్క్ చేస్తున్నారు. దానిలో భాగంగానే మద్దిపట్టి వెంకటరాజుని గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతోపాటు మనం ఒకసారి చూసుకున్నట్టయితే పత్తిపాడు వరపుల సత్యప్రభ, ఏం పేరు కూడా మనం కొన్ని రోజుల నుంచి, అంటే వరపుల రాజా వాళ్ళ వైఫ్ ఆయన మరణం తర్వాత ఈ యొక్క సీటుని వరపుల సత్యప్రభకి ప్రకటించారు. కొన్ని రోజుల నుంచి కొంచెం సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇదొక ఊహించిన పేరు కానీ మనం ప్రకటించవచ్చు. అందరికన్నా ఇప్పుడు నేను చెప్పబోయే పేరు గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ళ మాధవి. నిజంగా మనం చూస్తే ఇప్పుడు దాకా వినని పేరు. అక్కడ గుంటూరు వెస్ట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో, మంత్రి విడుదల రజని అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అక్కడి నుంచి ఆమెపై పెట్టే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఒక మంచి అభ్యర్థిని పెట్టాలి, డెఫినెట్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలని టీడీపీ ఎప్పటి నుంచో చూస్తున్నారు. దానికి సంబంధించే పిడుగురాల మాధవి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒక వారం 4-5 రోజుల ముందు కూడా ఎవరు ఊహించిన పేరు ఇది. నిజంగా చూస్తే రజక సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళగా ఈవిడ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గుంటూరులో వికాస్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో వికాస్ హాస్పిటల్స్ నడుపుతున్నారు పిడుగురాళ్ళ మాధవి. మంత్రి విడుదల రజనీని ఢీకొనాలంటే ఒక మంచి అభ్యర్థి కోసం టీడీపీ ఎప్పటి నుంచో చూస్తుంది. చాలామందిని ట్రై చేసింది అక్కడ, చాలామంది అభ్యర్థిత్వాన్ని కూడా ట్రై చేశారు. దాంతోపాటు కాల్స్కి సంబంధించి కూడా కాల్స్ ద్వారా సర్వే తీసుకున్నారు. బట్ పిడుగురాల మాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడని ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు, ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పడంతో నిజంగా చూసినట్టయితే ఒక మంచి పోటీ, అంటే విడుదల రజనీకి ఒక సమవుజ్జి అయినటువంటి, ఒక ఆర్థికంగా బలంగా ఉన్న, చదువుకున్న ఒక మహిళని, అది రజక సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళని ఇక్కడ నిలబెట్టడం అనేది టీడీపీ చతురతలో భాగంగానే మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఈ సీటు డెఫినెట్లీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోరు ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్ తర్వాత మనం చూస్తే పెద్దకూరపాడు. నిజంగా గత 2 సార్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, పెద్దకూరపాడికి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఇక్కడి నుంచి ఆయన యొక్క టికెట్ను ఆశిస్తున్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు.
గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తర్జన భర్జన పడుతున్నారు, నేను నాకు టికెట్ వస్తుందంటే నాకు టికెట్ వస్తుంది అనుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే నిజంగా కొమ్మలపాటి శ్రీధర్కి ముందు చేయి చూపించింది అధిష్టానం అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి యువకుడు ఎవరైతే ఉన్నారో భాష్యం ప్రవీణ్కి ఇక్కడి నుంచి టికెట్ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ భాష్యం ప్రవీణ్ చెల్లూరుపేట నుంచి పోటీ చేస్తాడు అన్నట్టుగా మాట్లాడారు. కొన్ని కార్యక్రమాలు అయితే నారా లోకేష్ టీంలో ఉన్నాడు. నారా లోకేష్ చాలా సన్నిహితమైన వ్యక్తి, సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఈయన ఇక్కడి నుంచి చెల్లూరుపేట నుంచి పోటీ చేయబోతారు అన్నట్టుగా కొన్ని రోజుల క్రితం తెలిసింది. కానీ అక్కడే చాలా రోజులు పనులు కూడా చేశారు. యువగళం పాదయాత్రకి సంబంధించి కూడా ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో చాలా కార్యక్రమాల్లో అక్కడ పార్టిసిపేట్ చేశారు. బట్ అక్కడ ఏమనుకుందో ఎందుకు కానీ అక్కడి నుంచి పత్తిపట్టి పుల్లారావు అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతారు అన్న వార్త బయటకు వచ్చింది. ఆయనకి టికెట్ కూడా ఖరారు చేశారు. దాంతో భాగంగానే ఆయన తీసుకొచ్చి పెదకూరుపాడులో వేశారు. నిజంగా చూస్తే పెదకూరుపాడులో కూడా ఒక ఆసక్తికరమైన పోటీ ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే వైఎస్ఆర్సిపికి చెందిన నంబూరు శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పరస గ్రామానికి చెందిన వాళ్ళు, గుంటూరు పక్కన ఉన్న పరస గ్రామానికి చెందిన భాష్యం ప్రవీణ్ కూడా అక్కడే. ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటి, ఇద్దరు మామాళ్ళు అవుతారు. వాళ్ళ అన్నయ్య కూతుర్నే భాష్యం ప్రవీణ్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి చూస్తే మామాళ్ళ సవాల్ పెదకూరుపాడులో అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ కొన్ని రోజుల నుంచి అక్కడ యూత్లో తిరుగుతున్నాడు, వాళ్ళకి సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాడు. బట్ అందులో భాగంగానే నారా లోకేష్ టీమ్ని ఒక యంగ్ టీమ్ని సెట్ చేసుకోబోతున్నాడా 2024లో, అలాంటి వ్యక్తులకి తన టీంకి టికెట్లు ఇప్పించుకున్నారు అన్న దాంట్లో మనం చూసుకున్నట్లయితే భాష్యం ప్రవీణ్కి టికెట్ ఇవ్వటం అనేది కూడా ఒక దానిలో ఒక భాగంగానే మనం చూడొచ్చు అనమాట. దాని నెక్స్ట్ మనం చూసుకుంటే కొవ్వూరు నెల్లూరు జిల్లా కొవ్వూరుకి సంబంధించి ఇక్కడి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నిజంగా మొన్నటి వరకు వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో వచ్చే వరకు ఈ కొవ్వూరు స్థానం ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది అక్కడ ఒక తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. బట్ ఇక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడి నుంచి వైసీపీ నుంచి ఉన్నారు. బట్ ఆయన ఢీ కొనాలంటే డెఫినెట్లీ అంతకంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థిని అక్కడ నిలపాలని టీడీపీ భావించింది. అందులో భాగంగానే నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాంతో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఫ్ ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కొవ్వూరు తీసుకొచ్చి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆపోజిట్లో ఇక్కడి నుంచి పోటీ చేయించబోతున్నారు. నిజంగా ఈ ఫైట్ కూడా చాలా ఆసక్తికరంగానే ఉండబోతుంది. నెక్స్ట్ మనం చూస్తే నందికొట్కూరు నుంచి గీతా జయసూర్య ఇక్కడ, ఇది నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గీతా జయసూర్య ఇక్కడి నుంచి అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. అంతకుముందు 2-3 పేర్లు అనుకున్నప్పటికీ కానీ ఇక్కడి నుంచి జయసూర్యనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ. డెఫినెట్లీ ఇది కూడా ఒక అనుకుని పేరుగానే మనం చూడొచ్చు. దాని తర్వాత మనం చూస్తే కదిరి నుంచి కందికుంట యశోదాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది, ఆమెకి సీట్ ఇచ్చింది. ఇది కూడా చాలా ఆసక్తికరమైన పరిణామంగా మనం చూడొచ్చు. దాని తర్వాత మనం చూస్తే కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఆయన కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, అయినప్పటికీ వస్తుందా రాదా అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ వచ్చింది. బట్ ఫైనల్లీ ఇక్కడి నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి టికెట్ ఇచ్చారు. దాంతోపాటు రామచంద్రాపురం మనం చూస్తే నిజంగా ఇది ఆసక్తికరమైనటువంటి ఒక ఎంపిక అనవచ్చు. వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక యంగ్ లీడర్, గత కొన్ని రోజులుగా టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా ప్రజల్ని కలుపుకొని ముందుకెళ్తున్నారు, యువతను కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు. రామచంద్రాపురం లాంటి ఒక స్థానం నుంచి వాసంశెట్టి సుభాష్కి టికెట్ ఇవ్వడం నిజంగా యూత్లు ఒక ఆయనకున్న క్రేజ్ అవ్వచ్చు, లేకపోతే అందరినీ కలుపుకునే పోయే మనస్తత్వం అవ్వచ్చు. ఇక్కడ వాసంశెట్టి సుభాష్కి టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ దాని తర్వాత మనం చూస్తే వెంకటగిరి కురుకొండ లక్ష్మీ ప్రియాకి ఇక్కడ టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇది కూడా ఒక ఆసక్తికరమైన ఎంపికగానే మనం చూడొచ్చు. దాని తర్వాత మనం చూస్తే కమలాపురం మళ్ళీ లోకేష్ టీమ్ అలాగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే పుత్త నరసింహారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో పుత్త చైతన్య రెడ్డి ఇక్కడి నుంచి కమలాపురం నుంచి
టీడీపీ అభ్యర్థిగా ఆయనకి టికెట్ ఖరారు చేశారు. యువగళంలో చాలా యాక్టివ్గా ఉన్నారు పుత్తా చైతన్యారెడ్డి, అక్కడ యూత్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా అందరిని కలుపుకొని ముందుకెళ్తున్నారు. వాళ్ళ ఫాదర్ యొక్క పుత్తా నరసింహారెడ్డి గారి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, అదేవిధంగా చైతన్యారెడ్డి యూత్ని కలుపుకొని ముందుకెళ్తుంటూ ఈ యొక్క ఒక డిఫరెంట్ సినారియోగా చెప్పొచ్చు. ఇది కూడా పుత్తా చైతన్యారెడ్డి టికెట్ ఇవ్వటం కూడా ఏదైతే నారా లోకేష్ టీం ఏదైతే ఉందో, నారా లోకేష్ సంబంధించిన యూత్ ఒక టీంని సెట్ చేసుకుంటున్నాడు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క టీంని తో ముందుకెళ్లే విధంగా ఒక టీంని సెట్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. దాని తర్వాత మనం చూస్తే పుట్టపర్తి నుంచి మనం చూస్తే పల్లె సింధూరారెడ్డికి టికెట్ ఇవ్వటం అనేది కూడా నిజంగా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లె రఘునాథ రెడ్డి కోడలైనటువంటి పల్లె సింధూరారెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొన్ని రోజుల నుంచి పల్లె సింధూరారెడ్డి అక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎవరైతే మామ పల్లె రఘునాథ రెడ్డి గారితో, రఘునాథ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యవహారాలను కానీ అక్కడ ప్రజల్లో తిరుగుతూ ముందుకెళ్తున్నారు పుట్ట సింధూరారెడ్డి. ఆవిడికి టికెట్ ఇవ్వటం అనేది నిజంగా ఒక ఆసక్తికరమైన ఊహించిన పరిణామంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే శ్రీకాళహస్తిలో మనం చూస్తే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చింది. నిజంగా చూస్తే ఇది శ్రీకాళహస్తికి సంబంధించి బీజేపీకి టికెట్ వెళ్తుంది అన్నట్టుగా కూడా కొన్ని మాట్లాడుకున్నారు. బట్ చూస్తే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో యూత్లో చాలా ముందుకెళ్తున్నాడు. దాంతోపాటు ప్రజలతో వాళ్ళకున్న రాజకీయ అనుభవం కానీ, వాళ్ళ ఫాదర్ యొక్క కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ ఫాదర్కు ఉన్న ఒక మంచి పేరు కానీ, ఇవన్నింటినీ కలుపుకొని ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దాంతోపాటు మనం చూస్తే లాస్ట్గా 15వది పూతలపట్టు నుంచి డాక్టర్ కిలికిరి మురళీ మోహన్కి టికెట్ ఇచ్చింది. ఈయన యాక్స్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఆయన్ని ఇక్కడ టికెట్ ఇచ్చి ఒక ఊహించిన పేరుని తీసుకొచ్చింది. టోటల్గా మనం చూస్తే ఇప్పటి వరకు మొత్తం ఫస్ట్ 94, దాని తర్వాత ఇప్పుడు ఈరోజు 34 స్థానాలు. ఈ 34 స్థానాలు మొత్తం కలుపుకుంటే 128 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈరోజు ప్రకటించిన అభ్యర్థులు ఈ 15 మాత్రం నిజంగా చర్చించుకుంటున్నారు. ఎవరు ఈ భాష్యం ప్రవీణ్, దాంతోపాటుగా మిగతా వాళ్ళు కూడా ఎవరు ఈ మధ్యపాటి వెంకటరాజు, ఇట్లాగా ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ కొత్తగా తెర మీదకి వచ్చారు, ఒకేసారి ఎమ్మెల్యే టికెట్స్ని సాధించుకున్నారు, వీళ్ళెవరు అనేది కూడా సెర్చ్ చేస్తున్నారు అందరూ. నిజంగా చూస్తే యూత్ ఒకవైపు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చదువుకున్న వాళ్ళు, ఇవన్నిటినీ మేలు కలిగిగా ఈ యొక్క లిస్ట్ అని చెప్పి టీడీపీ చెప్తుంది. చూడాలి, ఇప్పటికైతే ఇంకా 16 పెండింగ్లో ఉన్నాయి. ఆ 16లో నిజంగా ఈ 16 సంబంధించి దీంట్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి టికెట్లు వస్తాయి, ఇంకా టీడీపీ సీనియర్లకి చాలా మంది టికెట్ రాలేదు, అదేవిధంగా ఆశావాహులు ఎక్కువ అవుతున్నారు, దీనికి సంబంధించి 16 మంది క్యాండిడేట్స్ సంబంధించి ఎప్పుడు రాబోతుంది అనేది సస్పెన్స్గా ఉంది. చూడాలి ఈ యొక్క నెక్స్ట్ 16 మంది లిస్టు ఎవరు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, దీంట్లో ఎవరెవరు ఉంటారు అనేది చూడాలి.